రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర పెంచడం జరిగిందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డిలు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర పెంచడం జరిగిందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్ మకరాజుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డిలు ప్రారంభించారు. మకరాజుపేట కొనుగోలు కేంద్రం వద్ద రైతు ముగులయ్య తన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తేవడంతో రైతును ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ షాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకుని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసుకున్న ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రైతులు ఇబ్బందులకు గురి కావద్దన్న ఉద్దేశంతో రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, వైస్ చైర్మన్ పట్నం తానీషా, ఇబ్రహీంపూర్ సర్పంచ్లు రాములు, మకరజపేట సర్పంచ్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, టీఆర్ఎస్ నాయకులు గౌజ్షాని, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ, విశ్వేశ్వర్, నారాయణరెడ్డి, సురేష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ స్వామి, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సొసైటీలు ఏవైతే పనిచేస్తా ఉన్నాయో, నేను దయచేసి రైతులతో ఒకటే కోరుతా ఉన్నాను, ఏ బ్రోకర్ గాని ఎవరు గాని ఏ మిల్లర్ గాని మోసపోకుండా మీరు పోయి వాళ్ళకి అమ్మి అయ్యో మేము ఇంతకు అమ్ముకున్నాము అని చెప్పి తొందరపడే అవసరం లేదు. ఇవాళ కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి మాత్రం ఒక ఇత్తు లేకుండా కొనేటటువంటి బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబడేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఎన్ను ముక్క లెక్క ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ వాస్తవంగా కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆయన కూడా రైతు బిడ్డ, ఆయన చింతమడకలో వ్యవసాయం చేసిండు, వాళ్ళ నాయన వ్యవసాయం చేసిండు. ఎందుకంటే నాది సిద్దిపేట ప్రాపర్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను.